ప్రభంచనంలా తరలివచ్చిన ఉద్యోగులతో విజయవాడ మార్మోగిపోతోంది. రివర్స్ పీఆర్సీని రిటర్న్ తీసుకోవాల్సిందేనని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, పోలీసు ఆంక్షలను ఛేదించుకొని ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా చెలో విజయవాడ అలాగే ఏదైతే బీఆర్టీఎస్ రోడ్డు వద్దకు వాళ్ళంతా కూడా చేరుకోవడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగుతా ఉన్నారు. గుంపులు గుంపులుగా ఎక్కడ చూసినా బీఆర్టీఎస్ రోడ్లో అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ఏదైతే పీఆర్సీని పెంచాల్సిందే అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. చీకటి జీవోలను రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనం బీఆర్టీఎస్ రోడ్లో ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఇక్కడికి ఆంక్షల్ని ఛేదించుకుని రైళ్లు బస్సులు కార్లలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి. పోలీసుల ఆంక్షలు మీరు ఎక్కడికి కదలకుండా జిల్లాల్లో కూడా నిర్బంధించిన పరిస్థితి అయినా మీరు పోలీసు నష్టపోతున్నాము. అలాగే హెచ్ఆర్ఏ ఛార్జీలు మళ్లీ చేయటం వలన, అంటే తగ్గింపు చేయటం వలన ఒక్కొక్క ఉద్యోగస్తుడు 1000 రూపాయలు మేము నష్టపోతా ఉన్నాము. ఇటువంటి పీఆర్సీ ఇంత ముందు ఎప్పుడూ మేము చూడలేదు. ఆటో పీఆర్సీ ఇవ్వండి, మా హెచ్ఆర్ఏ స్లాబ్లను పునరుద్ధరించండి, పాత వాటిని పునరుద్ధరించండి, అలాగే మాతో పనిచేస్తా. మరి వాళ్ళు క్రమంలో ఏ స్కేల్ ఉందో, ప్రజెంట్ ఇక్కడ మాస్టర్ స్కేల్ ఏదో వచ్చిందో వాళ్ళకి అంటే ఇవ్వాలి. అలాగే డిపార్ట్మెంట్ కూడా వెంటనే రెగ్యులేట్ చేయాలి. మరి ఇంకొన్ని వెంటనే టెస్ట్లు పెట్టి మిగతా వాళ్ళు కూడా పాస్ చేసి అందరికి పిఆర్సీ ఇవ్వాలి. మీరేం చెప్తారండి, మిమ్మల్ని రానియకుండా చెలో విజయవాడ కార్యక్రమాలు సక్సెస్ కాకుండా పోలీసులు ఆంక్షలు పెట్టారు, అవన్నీ ఛేదించుకుని ఇక్కడికి వచ్చారు. చీకటి జీవోల్ని వెనక్కి తీసుకొని రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తుంటే ఆ జీవోల్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదంటూ ప్రభుత్వం చెప్తా ఉన్న పరిస్థితి. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది ఉపాధ్యాయులు వెనక్కి జరిగితే సిగ్నల్ రాదు, సిగ్నల్ రాదు, వెనక్కి జరగాల. రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది ఉపాధ్యాయ కార్మికులు విజయవాడకు చేరుకోవడం జరిగింది. నిన్న ఉదయం అశోక్ మిశ్రా కంపెనీని వెంటనే వెళ్ళించి ఓపెన్ చేసి మాకు ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటుంది. ప్రభుత్వం మొండి దగ్గర ఇప్పుడు తెలుసుకొని ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా న్యాయం చేసి హెచ్ఆర్ఎస్ లాభం సాధించి అదే విధంగా మాకు ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా పాండవా పెన్షన్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాకుండా ఆంక్షలు విధించారు, అవన్నీ ఛేదించుకొని మీరు బీఆర్టీఎస్ రోడ్డుకు చేరుకున్నారు, ఏం చెప్తారు? పాట పాడుతారా ఏం కాదు, పెట్టండి.